గణేష్ ఉత్సవాల సందర్భంగా పాతపట్నం మండలం తామర గంగుపేట చంద్రయ్యపేటలలో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గణేష్ ఉత్సవాలలో భాగంగా 4వ రోజు సోమవారం ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు గణేష్ పూజ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తన వంతు సాయంగా పాలు వినాయక మండపాలకు 65,000 రూపాయలు విరాళం ప్రకటించారు. ప్రకటించిన విరాళాన్ని కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ వినాయక చవితి జరుపుకోవడం మన ఆనవాయితీ అని అన్నారు. 9 రోజుల పాటు ఉత్సవాలు జరిపించడం ఎంతో ఆనందంగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తామర మాజీ సర్పంచ్ సిరిపురం బాబురావు, పడ్డాను పిల్లేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ రాడా రామారావు, సోమేష్ జలారి, మల్లేష్ పడాల తిరుపతిరావు, గిరి రంజిత్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులందరూ కూడా పుష్పగుచ్చాన్ని ఆయనకి ఇచ్చి సాదర ఆహ్వానాన్ని పలకవలసిందిగా కోరుతూ ఉన్నాము. కమిటీ సభ్యులకి అంటే ఆడపిల్లలు అందరూ కూడా వచ్చి ఆయనకి ఆహ్వానం పలకండి. మరి మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి మరి వినాయక మండపాన్ని ఆయన దర్శించడం జరిగింది. ఈ మండపం కూడా ఆయన యొక్క సొంత నిధులతోనే కట్టించడం కూడా జరిగింది. మరి ఇలాంటి మండపానికి ఆయన రావడం అడుగుపెట్టి మా అందరూ కూడా గొప్ప గౌరవంగా భావిస్తూ ఉన్నాము. వినాయక చవితి శుభాకాంక్షలు. నాకు తెలుసు, నా ఊరిస్తే ఫస్ట్ నన్ను గౌరవించేది ఎస్సీ స్ట్రీట్ అంటే నాకు ముందు ఇప్పుడే కాదు, నా ఫస్ట్ నుంచి తెలిసిన విషయమే. నాకు కూడా అదే అభిమానం గౌరవం ఉంది. ఈరోజు నేను చాలా ఆనందపడుతున్నాను, ఎందుకంటే ఈ మండపం మీదే వినాయకుడిని పెట్టి పూజించడం అనేది చాలా సంతోషకర విషయం. మనందరికీ మంచి జరగాలని ఆ ఆదిదేవుడిని కోరుకుంటూ మీ అందరికీ